జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటికాకృతిం ఆధారం సర్వజ్ఞానం హయగ్రీవ పార్శ్వే. షోడశ కర్మల్లో భాగంగా ఇప్పుడు చెప్పబోతున్న విషయము సమావర్తనము. దీన్ని స్నాతకము అని కూడా అంటారు. విద్యా సమాప్తి అయిన తర్వాత గురువుకు భూమి, బంగారము, గోవు, గుర్రము, గొడుగు, పాదరక్షలు, ధాన్యము, మూడు వస్త్రాలు, కూర అనే వాణిలో గురువుకు ఇష్టమైనవి, అంటే ఇందులో ఏది ఇష్టం ఉంటే అది గురువుకు ఇవ్వడం, అంటే గురుదక్షిణగా సమర్పించి ఈ వ్రతాన్ని చేసుకోవాలి. స్నాతకం అనేది మూడు విధాలు. ఒకటి విద్యా స్నాతకము, రెండు వ్రత స్నాతకుడు, ఉభయ స్నాతకుడు, మూడు వేదాలు కానీ రెండు వేదాలు కానీ ఒక వేదం కానీ, వేదేక దేశాన్ని కానీ, అంటే అధ్యయనం చేసిన స్నాతకం చేసుకునేవారు విద్యా స్నాతకుడు. ఉపనయన దీక్ష, సావిత్రి వ్రతము, వేద వ్రతాలు చేసి విద్యా సమాప్తికి ముందే స్నాతకం చేసుకున్నవారు వ్రత స్నాతకుడు. విద్య పూర్తి చేసి వ్రతాలు కూడా పూర్తి చేసి స్నాతకం చేసుకునేవాడు ఉభయ స్నాతకుడు. ప్రస్తుతం దీనిని వివాహానికి ముందు కేవలం నామమాత్రంగా మాత్రమే చేసుకుంటున్నారు. ఈ వ్రతము బ్రహ్మచర్య వ్రతం పూర్తిని కలిగిస్తుందని, అంటే సుగంధ మాల్య ఆభరణాదులను, పాదరక్షలను, ఛత్రాన్ని ధరించే యోగ్యతను, అంటే ఈ స్నాతకకి అయిపోయిన తర్వాత అవి కూడా ధరించే యోగ్యతను వాడు సంపాదించుకుంటాడు. ఈ యోగ్యతను దానితో పాటుగా వివాహ అధికారాన్ని కలిగిస్తుంది. ఈ వ్రత పూర్తి అయినదని గుర్తింపజేస్తూ చివరకు కాశీయాత్ర అని చెప్పి బావమర్ది చేత గడ్డం కింద బెల్లం పెట్టించి పిల్లనిస్తామని చెప్పడం అనేది జరుగుతూ ఉంది. ఇది కేవలం వివాహానికి పూర్వ అంగం కాదు, పూర్వమైన అంగం అనేది కాదు. వివాహం వద్దని అనుకున్న వారు కూడా ఈ స్నాతకం చేసుకొని, అంటే యావజ్జీవ నైష్టికి, అంటే బ్రహ్మచర్యాన్ని స్వీకరించాలి. అయితే నైష్టిక బ్రహ్మచారి గురుకులంలోనే ఉండిపోతాడు. స్మృతులతో నైష్టిక బ్రహ్మచర్యం కలియుగంలో కూడదని నిషేధం ఉంది. కనుక వేదాధ్యాయన పూర్తికి ఇది అంగం అన్న మాట. జై శ్రీమన్నారాయణ.